నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. కాపులకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సానుభూతి అవసరం లేదన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పోరాడి తమ హక్కులను సాధించుకుంటామంటూ వెల్లడి. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. కుల మతాలకు అతీతంగా పేదల అభ్యున్నతికి వైకాపా పాటుపడుతుందంటూ వెల్లడి. ఘనంగా కాపు సేవా సమితి 11వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. గుడివాడ జెడ్పీ గెస్ట్ హౌస్ నందు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. 2019లో తమ జాతికి ఏ పార్టీ న్యాయం చేస్తుందో ఆ పార్టీకి మద్దతు పలుకుతామని ముద్రగడ తెలిపారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు తన పాదయాత్రలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. జెడ్పీ గెస్ట్ హౌస్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి 5,000 కోట్లు ప్రకటిస్తే ఈ నాయకుడు 10,000 కోట్లకు తమను కొనడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. 20,000 కోట్లు ఇస్తాం, ముఖ్యమంత్రి పదవి కాపులకు గాని బీసీలకు దళితులకు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ హామీని కేంద్రం పరిధిలో నెట్టివేయకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలన్న వ్యాఖ్యలను ముద్రగడ స్వాగతించారు. జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మాపై ముసలి కన్నీరు కార్చవద్దని, ఆయన సానుభూతి మాకు అవసరం లేదని, మా జాతికి ఏ పార్టీ న్యాయం చేస్తే 2019లో ఆ పార్టీ పల్లకి మోస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇస్తరా చేశారు తప్ప అందులో ఎటువంటి పదార్థం లేకుండా అలాగా మా జాతి ఆశ పెడతా ఉన్నారు. దిగు చేసి గవర్నర్ గారి సంతకంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం వర్తించారు. సుమారు 7 మాసాలు సాధ్యం కాంతి అడగలేదండి. వారు ఇస్తానది మేనిఫెస్టో పెట్టిందే మేము రోడ్డు మీద రావడానికి కారణం అది. మా అంతటా మేము రోడ్డు మీద వచ్చి మీరు ఇవ్వని హామీని మేము అడగలేదండి. మా జాతి ఆకలి తీర్చమని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య ఒక పార్టీ నాయకులు నేను చెయ్యను, ఇది నా పరిధి కాదు, 50% దాటకూడదు, రాజ్యాంగాన్ని చదివేశాను అని చెప్పి ప్రకటనలు ఇవ్వటం మీరు చూసే ఉంటారు. 2 రోజులు పోయిన తర్వాత మడవని తిప్పిన మాట కూడా మీరు చూసే ఉంటారు. మా జాతిని టోటల్గా అందరూ కూడా అమ్ముడైపోయే జాతిగా చూడటం అన్నది చాలా బాధ కలిగిస్తూ ఉందండి. ముఖ్యమంత్రి గారు అయితే 5,000 కోట్లకి ఏలంపాట పాడుకున్నారండి. వీరైతే 10,000 కోట్లు నా పాట అని చెప్పి చెప్తా ఉన్నారు. టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని జాతుల్లో కల్లా మా జాతి అయినా అమ్ముడైపోయే జాతి అని కూడా అనుకుంటా ఉన్నాం. వారి అభిప్రాయం కూడా అదేనా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. 10,000 కోట్లు కాదు, వారు పార్టీ పెట్టింది వారి సామాజిక వర్గం మంచిటల కోసం, వారి సామాజిక వర్గానికి కాపలా కోసం వారు పార్టీ పెట్టుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. 10,000 కోట్లు కాదు, వారి సామాజిక వర్గానికి 20,000 కోట్లు ఇస్తాం.
ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీలో ఉన్న మా సోదరులకు కానివ్వండి, మా కాపు సోదరులకు కానివ్వండి, బీసీ సోదరులకు కానివ్వండి, దళిత సోదరులకు కానివ్వండి, ఇవ్వచ్చు కదా అనే పార్టీ అధినేతని అడుగుతూ ఉన్నాను. మా జాతి రాష్ట్రంలో కల్లా పౌరుషమైన జాతి, కానీ ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోవటం వల్ల ఎక్కడికక్కడ పౌరుషాలు పట్టుదలలో కోపాలు తగ్గించుకుని సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. అంత మాత్రాన్ని రమ్ముడిపోయి జాతిని వేలం పాటలో పసులు కొన్నట్టుగా కొన్నాకి ప్రయత్నం తప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాను. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు మా జాతికి ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని పంపిన బిల్లు 9వ షెడ్యూల్లో పెట్టడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి అన్న మాటకి స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాను. అందరం కోరుకునేది మా జాతి ఆకర్షించమని ఎవరైతే తీరుస్తారో, ఎవరైతే సిన్సియర్గా మా జాతి యందు ప్రేమ చూపిస్తారో వాళ్ళు కూడా నడుస్తామని, వాళ్ళ పల్లకి మోస్తామని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాం. మా జాతికి కావాల్సింది మా ఆకలి తీర్చడం, మా రిజర్వేషన్ డిమాండ్ మొదటి. ఇవన్నీ అవి ఇవి చెప్పి మా జాతి ప్రేమ పొందడం కోసం దొంగ కన్నీరు కాచొద్దని, దొంగ సానుభూతి చూపించొద్దనే నేను చెప్పడం జరిగింది సార్. ఈ కేసులు తీసేస్తాం, మీకు అన్నం లేకుండా కూరలు పెడతాం, ఎవరికి కావాలి సార్ ఈ ఉద్యమం? దేనికోసం చేసాం సార్? మేము పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుద్ధరిస్తానని ముఖ్యమంత్రికి చెప్తే దానికోసం రోడ్డు మీద వచ్చాము సార్. ఆ సందర్భం కేసులు అవమానాలు చాలా ఉన్నాయి, అవి 2వ అధ్యాయం, దాని గురించి మేము పట్టి మా అది మా మొదటి అంశం కాదండి. మొదటి అంశం మా రిజర్వేషన్. దీని గురించి సమాజం చెప్పకుండా రాజ్యాంగం చదివేసినట్టుగా సాధ్యం కాదు. నేను కొండబద్ద కూడా చెప్తాను, నేను తప్పుడు హామీలు ఇవ్వను, అబద్ధాలు చెప్పను. ఈ మాట ఎవరికి కావాలి సార్? ఏమేమి 1/2/2016 ప్రెస్ మీట్లో కాపులు బీసీ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు బ్రిటిష్ కాలం నుంచి రిజర్వేషన్ అనుభవించారు, వారి స్థితిగతులు బాగాలేదు, వెంటనే తగు చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆ అధినేత చెప్పారండి. వైకాపా రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శి తోలేటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వ బ్రాహ్మణ చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆవిష్కరించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతున్నారని అన్నారు. రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ అందులో దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు ఎన్టీ రామారావు బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఎంతో మంది పేదలు వైద్యం అందక బాధపడుతుంటే వారిని కార్పొరేట్ హాస్పిటల్కు పంపి వారి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పేదలకు వైద్యాన్ని విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, యాత్ర రాష్ట్ర కమిటీ సభ్యులు నడిపల్లి ప్రసాద్, పెద్దప్రోలు బ్రహ్మం, కొత్తూరి బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని 100% ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళల్లో పేదలను కానీ బడుగు వర్గాలని, బలహీన వర్గాలని, ఇబ్బందులు పడుతున్నటువంటి అణగారిన వర్గాలని ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదట ఎన్టీ రామారావు,
రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరి పేర్లే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ఏబీసీ వర్గాలతో సంబంధం లేకుండా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరిని హాస్పిటల్కి పంపించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించి ప్రాణదాత ప్రాణం నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బందులు పడి చదువులు మానిపించేటటువంటి పరిస్థితిలో ఒక తండ్రి స్థానంలో ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మతాలకు సంబంధం లేకుండా అనేక మంది పేదలకి మరి చదువుకుంటాకి పిల్లలకు చదువుకుంటాకి తండ్రి స్థానంలో ఉండి చదువులు చెప్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి కులాన్ని కూడా గుర్తించి ఆ కులంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళని రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చనిపోయినా కూడా చిరస్థాయిగా ముద్ర వేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ముఖ్యంగా అనేక మందికి అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. వాటిల్లో ముఖ్యమైనది మరి విశ్వబ్రాహ్మణులకి అనేక రకాలైనటువంటి అధికారంలోకి వస్తే నేను చేయూతనిస్తాను, మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావడానికి అనేక అవకాశాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. వాటిల్లో ముఖ్యమైనది మరి ఓలేటి శ్రీకాంత్ గారిని ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి మరి ఈ ప్రచారం చేయడానికి కన్వీనర్గా నియమించి ఆయన ద్వారా మరి కొంతమంది ప్రతినియోజకవర్గంలో కొంతమందిని సేకరించి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలను వాళ్ళకి దగ్గరికి చేర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వాటిల్లో ముఖ్యమైనవి మరి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి అవకాశం వాళ్ళకి రాట్లా ప్రతి ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా 5,000, 10,000, 15,000, 20,000 ఓటింగ్ ఉన్న ఆర్థికంగా కానివ్వండి లేకపోతే బల్క్ ఓటింగ్ లేకపోవటం వలన మరి శాసనసభ్యులకు కూడా పోటీ చేసే అవకాశం లేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే విశ్వబ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్యే స్థానం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మహిళలకి ఇంటికాడ ఉన్నటువంటి గృహిణులకి 2,000 రూపాయలు 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు అంటే ఎక్కువ బంగారు పని చేస్తూ ఉంటారు. బంగారు వృత్తి అంటే వాళ్ళు బంగారు పనిముట్లు చేయటం మరి వాటిని షాపులకు ఇవ్వటం ఆ వృత్తిలోనే ఎక్కువ కొనసాగుతారు. ఏ రకమైనటువంటి దొంగతనాలు జరిగినా దోపిడీలు జరిగినా మరి పోలీసులు మొట్టమొదట మీరు దొంగ బంగారం కొన్నారని చెప్పి వాళ్ళని వేధించి వాళ్ళని స్టేషన్లో పెట్టి వాళ్ళ దగ్గర పావు కాసు అరకాసు రికవర్ చేసి ఎవడన్నా నాపోటాడికి బంగారం పోయిందంటే ఆయన వీళ్ళందరినీ కొట్టి 15 కాసులు 20 కాసులు 50 కాసులు వీళ్ళందరినీ మరి వాళ్ళ దగ్గర గుంజుకొని భయపెట్టి కేసులు పెడతామని చెప్పి వాళ్ళకి ఇచ్చి రికవర్ చేసేటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది. మరి దీనికి కూడా రాజశేఖర రెడ్డి గారు 272 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. వాళ్ళని పోలీసులు వేధించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మరి దాన్ని ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయలే. మరి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలను చూశారు ఈ రాష్ట్ర ప్రజలు. తప్పకుండా కార్పొరేషన్ పెట్టిప్పుడు ఫెడరేషన్ అని పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక 15 మంది వీళ్ళందరూ కలిసి కనుక ఒక ఫెడరేషన్ ఏర్పడి వెళ్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. వీళ్ళల్లో 15 మంది కలవటం ఇవన్నీ సాధ్యం కాదు. ఇండివిజువల్గా ఏ వ్యక్తి పేరు మీద వాళ్ళకి లోన్లు ఇమ్మని అడుగుతున్నారు. దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి మడమ తిప్పినటువంటి వ్యక్తి, మాట తప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం మరి ఆయన అవసరమైతే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని బలపరిచి ఆయన ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నిలదొక్కుంటానికి అవకాశం కల్పించాలని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజున బలహీన వర్గాల బంగారు భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమనే ఒక ఏకైక నినాదంతో ఈ రోజున బీసీ కులాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్న తరుణంలో మా విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి
ఆత్మీయ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ కూడా కలిసి మాకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, ఒక ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ని, అలాగే ఈ రోజున పోలీసులు స్వర్ణకారులపై అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి రికవరీలు, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాకు 272 జీవోను కూడా పటిష్టంగా అమలు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితేనే మనందరి భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఒక నినాదంతో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా కరపత్రాలు వాల్ పోస్టల రూపంలో నియోజకవర్గంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర ఇప్పటికీ కృష్ణా జిల్లాలో 14 నియోజకవర్గాల్లో చేసి ఈ రోజున మన గుడివాడ నియోజకవర్గంలో ఉదయం ప్రారంభించాము. ఎమ్మెల్యే శ్రీ కొడాలి నాని గారి చేతుల మీదుగా ఈ రోజున పోస్టర్లు రిలీజ్ చేయించి మా విశ్వబ్రాహ్మణ సోదరులు ఉన్న ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలన్నీ కూడా వారికి చెప్పి చైతన్యపరిచి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి రేపు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యాత్రను చేస్తూ ఉన్నాము. గుడివాడ కాపు కళ్యాణ మండపమునందు కాపు సేవా సమితి 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడివాడ కాపు కళ్యాణ మండపమునందు కాపు సేవా సమితి 11వ వార్షికోత్సవాన్ని సమితి అధ్యక్షులు పంచకర్ల వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కాపు విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారాలను మరియు స్కాలర్షిప్లను అందించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యా అభివృద్ధికి పారితోషికాలను అందించడం అభినందనీయమని అన్నారు. కాపు సంఘీయులు అందరూ ఐక్యంగా ఏర్పడి పేద విద్యార్థులకు చేయూతనివ్వడం ముదావహమని అన్నారు. రాబోవు రోజుల్లో సమితి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముద్రగడ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైకపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు మాట్లాడుతూ కాపు జాతి అభ్యున్నతికి అవిరామ కృషి చేస్తున్న ముద్రగడ పద్మనాభంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కాపులను బీసీలలో చేర్చేందుకు ముద్రగడ చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు. కాపు సంఘీయులు అందరూ ఐక్యంగా నిలబడి విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి సభ్యులు మరియు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా ఈరోజు సహాయం పొందిన తర్వాత రేపు ఉన్నత స్థితికి చేరి 10 రూపాయల ఉద్యోగం సంపాదిస్తున్నప్పుడు ఈ దాతలను దృష్టిలో పెట్టుకొని మీ కంట్రిబ్యూషన్ కూడా ఈ కంపెనీకి ఇస్తే ఇంకా 10 మంది పిల్లలకి సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. వేళ సాయం పొందేసేసి మన పని మనం ముగించుకొని ఉద్యోగాలు హ్యాపీగా ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళ సహాయంతో మనం పైకెళ్తున్నప్పుడు మీదకి వెళ్ళిన తర్వాత మనం ఎంజాయ్ చేసే టైంలో ఎంతో కొంత వీరికి కంట్రిబ్యూషన్ ఇచ్చి ఇతరులకు కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలండి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఎవరికి దక్కని అవకాశం, మహత్తర అవకాశం నాకు దక్కింది. ఈ కాపు సేవా సమితిలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మన ఉద్యమ నాయకుడు, కాపు కులం కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు ఆయన ఈరోజు గురువారం తీసుకురావడం, మా కాపు సేవా సమితి సందర్భంలో నేను అధ్యక్షుడిగా ఉండగా ఆయన్ని సన్మానించుకోవడం, ఆయన ఇక్కడికి తీసుకొచ్చి విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం చాలా సంతోషం.
పరిస్థితి ఏంటన్నది. మరి ఈ యొక్క కాపు జాతి మరి అందరం అడిగితే ఈ రాష్ట్రాన్ని శాసించవచ్చు. అదేవిధంగా మరి ఆ పదాలన్నీ మొదలు పొందారు, కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయన ఒక కృషి కాదు, మనందరం తోడ్పాటు కూడా కావాలి. అందరం ఎదిగితేనే ఈ వ్యవస్థ బాగుపడితేనే, విద్యార్థి బాగుపడితేనే, మనం నాయకత్వ నష్టాలు కలిగి ఉంటేనే మరి ముందుకెళ్ళగలం. ఆ ఉద్దేశంతోనే గత 11 సంవత్సరాలుగా కృషి చేసి ఈ యొక్క సేవా సమితిని మరి 2007లో స్థాపించి మరి మనకి ఈ జాతి ముందు తీసుకెళ్ళిన యువతరానికి మనం వారు బాగుంటేనే ఈ జాతి ముందుకెళ్తుంది. ఒక జనరేషన్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ జనరేషన్ అన్న మనం బాగు చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ రోజున కాపు సేవా సమితి ప్రతి సంవత్సరం కూడా మన పేద విద్యార్థులకి మరి నాత పాక్షోత్సవంతో పాటు అనేక మంది పెద్దల్ని ఈ యొక్క సేవా సమితి మరి ఆహ్వానించి వారి యొక్క గొప్పతనాన్ని వారు ఏ విధంగా జీవితంలో పెట్టుకొచ్చిందన్న దాని మీద మరి ఈ సేవా సమితి ముందుకు తీసుకెళ్తుంది. ఒక పేద విద్యార్థుల కోసం కాపు సంఘానికి సేవ కోసం 11 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం సోదరుడు కొల్లూరు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కాపు సేవా సమితి ఏర్పాటు చేయడం, ఈరోజు 11వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మన కాపు లివింగ్ లెజెండ్ శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఆహ్వానించడం, అదేవిధంగా మరి కాపు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందించడం, ఉన్నత విద్యకి నగదు పురస్కారాలు అందిస్తున్నటువంటి కాపు సేవా సమితిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏ సామాజిక వర్గమైనా సరే, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలంటే విద్య అవసరం. అది విద్య ద్వారానే సాధ్యపడుతుందని నా నమ్మకం. మరి అటువంటి ఆ విద్యకు మరి ఈ రకమైనటువంటి మన పెద్దలంతా కూడా ముందుకుని ఇటువంటి సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ మరి ఎంతోమందికి మరి ఆదర్శంగా చేస్తున్నారు. సొంత లాభం కొంత కనిపెట్టుకున్న పెద్దలు తన కోసం కాకుండా తన సామాజిక వర్గ అభ్యున్నతి తన జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీతోనే మీ మాట మేమందరం అనుసరణీయమని చెప్పి తెలియజేసుకుంటూ మేము సైతం మీ అందరికీ ప్రయత్నిస్తామని చెప్పి తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా ముద్రగడ పద్మనాభం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వెంకట్ గారు కానీ, తోట సమాధి గారు కానీ, అట్లాగే వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లూరు రామకృష్ణ గారు, సోమర గాంధీ గారు మొదలైన ప్రముఖులందరూ కూడా వాళ్ళు చాలా శ్రమతో కూడుకుని మరి మనం కాపు జాతకనే ఆర్థికంగా అంత బలమైన బలం కాదు, అయినా కూడా ఎంతో సమయం వెచ్చించి నలుగురిని కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. ఆయన మర్యాదకి నేను ఆయన పాదాభరణం చేయాలని నాకు అనిపించింది. అంత పెద్దవారు, అంత పెద్ద మనిషి, మేము వెళ్తే బయటకు వచ్చి నిలుతున్నారండి ఆయన. అసలు అలాంటి మర్యాద పూర్వకం మన వాళ్ళు అందరిలో ఉంటే మన 4% 5% కూడా కంటే మనం ఎప్పుడో ముందుకెళ్ళేవాళ్ళు. మన ముఖంలో కూడా ముందు గౌరవించుకోవాలి ప్రతి మనిషి. ఈ మనిషి మనవాడని పలకరి ఇప్పుడు కూడా పలకరించుకుంటే అది మన
అవగాహన పెరుగుతుంది, ముందుకెళ్ళచ్చు. మెరుగుతున్న స్టూడెంట్స్ కి పేదరికం వారి చదువులు కట్టు రాకూడదు, మనంతో సాయమే చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నాకు చిన్నప్పటి నుంచి ఎలాగో ఐఏఎస్ ఆఫీసర్ గా బ్యూరోక్రాట్ ఎదగాలని ఉండేది. నేను అందులో ప్రయత్నంగా నేను ప్రెసెంట్ సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. మనకు ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైనది ఫ్యామిలీ సపోర్ట్. నాకు అది నా ఫ్యామిలీలో బాగా లభించింది. ఎప్పుడు ఆడపిల్లవి అని నన్ను రెస్ట్రిక్షన్స్ గా ఎప్పుడు పెంచలేదు అనమాట. మా నాన్నగారు చాలా బోల్డ్ గా వేదన చేయమని ఎక్కడికైనా వెళ్ళని రైట్ ఫ్రమ్ మై సిక్స్త్ క్లాస్ నన్ను అలాగే ఎంకరేజ్ చేశారు. అది నాకు అది ఫ్యామిలీ సపోర్ట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ నాకు మా కాలేజ్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కొనూరి రామకృష్ణ గారు, నాకు 6 ఇయర్స్ నుంచి సార్ తెలుసు. 6 ఇయర్స్ నుంచి కూడా నేను సార్ సజెషన్స్ తీసుకుంటూనే ఉన్నాను. మొన్న రైట్ మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా సార్ నాకు అంటే మనకు ఇప్పుడు సొసైటీలో ఎలా ఉండాలి, ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నావమ్మా, చదువుతో పాటు అన్ని అది నేర్చుకోవాలి అని చెప్పి సార్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఈ స్టేజ్ మీద ఇప్పుడు చెప్తున్నాను, 2 ఇయర్స్ లో రైట్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ టైం రాకపోయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ వద్దంటున్నారు. డైరెక్ట్ ఐఏఎస్ ఫిక్సింగ్ గా నేను ఫస్ట్ శాలరీ తీసుకునే మొదలు ఈ కాపు సేవా సమితికి నేను 6 ఇయర్స్ నుంచి ఎలా హెల్ప్ తీసుకుంటున్నాను, నా నుంచి కూడా ఇంకొకటి నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను. గోపి కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నానుపాత్రుడి గోపి జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడ ఏరియా హాస్పిటల్ నందు గోపి కేర్ ఫౌండేషన్ సభ్యులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపి కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నానుపాత్రుని గోపి జన్మదినాన్ని పురస్కరించుకుని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఆర్కే యూత్, ఆర్యో డాన్స్ అకాడమీ, మోడర్న్ ఫిట్నెస్ వరల్డ్, క్రైస్ట్ ఈవెంట్ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల క్రితం పుట్ల చెరువు నందు గోపి కేర్ ఫౌండేషన్ను స్థాపించడం జరిగిందని, ఒక్కరితో ప్రారంభమైన ఫౌండేషన్ ఇప్పుడు అందరి సహకారంతో ఇంతలా ఎదగడం జరిగిందని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు 50 యూనిట్ల రక్తదానం చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇందుకు తమ ఫౌండేషన్ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని అన్నారు. రాబోవు రోజుల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించడం కూడా జరుగుతుందని గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఆర్కే ఫౌండేషన్ గుడివాడ వైస్ ప్రెసిడెంట్ మద్దాల డానియేల్, మోడర్న్ ఫిట్నెస్ వరల్డ్ ప్రెసిడెంట్ మౌనిక మరియు ఆర్కే యూత్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుడివాడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో గోపి గారి బర్త్డే సందర్భంగా మనకి బ్లడ్ క్యాంపు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఇది చాలా ఆనందదాయకమైన దినంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పేద పేషెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడతా ఉంటాయి. ఇంతకుముందు కూడా ఈ దీనిలో ఈ ఆర్గనైజేషన్లో సభ్యులు చాలామంది మాకు అప్పుడప్పుడు వచ్చి లైవ్ డోనర్స్గా ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే క్యాంప్ పెడతాం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్. గోపి గారికి మొదట శుభాకాంక్షలు చెప్తున్నాం, బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాము. వీరి ఆర్గనైజేషన్ ద్వారా చాలామందికి ఎన్నోసార్లు రక్తం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి ఇబ్బంది ఉంది అని తెలియగానే వాట్సాప్లో కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరింది అనగా వారు వేరే పనిలో ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు వేరే బస్సులో వెళ్తూ ఉండి స్పాట్లో దిగేసి వచ్చి మన దగ్గర బ్లడ్ డొనేట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది కూడా వాళ్ళు చాలా ఉత్తమంతి ఏది కూడా ఆశించకుండా ఉచితంగా వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నారు. వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఇంకొంచెం ఎక్కువగా జరగాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 3 సంవత్సరాలుగా నేను ఈ సోషల్ సర్వీస్లో ఒక్కడినై స్టార్ట్ చేసి ఈరోజు ఒక సైన్యంగా ఎదుగుతున్నాను. ఆ సైన్యం నా వెనకాల వచ్చి పనిచేస్తున్నందుకు ఆ దేవుడు నాకు వరంగా ఇచ్చారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మా సూపరింటెండెంట్ గారి హాస్పిటల్కి ఎప్పుడైనా సరే పేదలకి హెల్ప్ చేయాలని చెప్పేసి మాతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్రదీప్ గారు మాకు ఎన్నోసార్లు సార్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాకు కాల్ చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి రెగ్యులర్గా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు మేము వచ్చింది స్వచ్ఛందంగా అయినా సరే మాకు ఇచ్చే గౌరవ మర్యాదలు సూపరింటెండెంట్ గారు మరియు ప్రదీప్ గారు మాకు ఇక్కడ ఇస్తూ మాతో మంచిగా హ్యాపీగా స్వచ్ఛందంగా తీసుకొని
మాకు మంచిగా వెళ్ళేటప్పుడు కూడా ఒక జ్యూస్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. అది ఒక సంతోషం, వాళ్ళే ఇచ్చేస్తున్నారు, అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు నేను ప్రత్యేకించి ఈరోజు తీసుకున్న కారణం ఏంటంటే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తక్కువగా ఉండి కొన్ని కొన్ని సందర్భాల్లో పాప చనిపోవడం జరుగుతుంది లేదా ఆ తల్లే చనిపోవడం జరుగుతుంది ఈ రక్తం హీనత వల్ల. సో ఏంటంటే వీళ్ళు మంచి ఫుడ్ తినక లేకపోతే ఇంకోటి లేకో లేకపోతే ఆర్థిక పరిస్థితి లేకో ఇట్లా జరుగుతుంది. ఫ్యూచర్లో ఈ ఏ ఏరియాలు అయితే ఉన్నాయో ఈ గుర్తించి పౌష్టిక ఆహారాన్ని కూడా మా సంస్థ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ రక్తహీనత రాకుండా ఆ విధంగా ఈరోజు ఒక 50 యూనిట్ల పైనే మేము ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం, దాని ప్రకారం చేస్తున్నాం. మాకు సహకరించినటువంటి మోడ్రన్ ఫిట్నెస్ సెంటర్కి, ఆర్యా డ్యాన్స్ అకాడమీకి, నా తమ్ముడు క్రిస్టి ఈవెంట్కి, ప్లస్ ఈ సూపరింటెండెంట్ గారికి, ప్రదీప్ గారికి, ముఖ్యంగా మా ఆర్కే బ్రదర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్ యూత్కి, గోపి యువసేన అండ్ ఆర్కే యువసేన వాళ్ళకి కూడాను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాతో టీమ్గా ఫామ్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా సోషల్ వర్క్ చేసుకుంటూ ఏదో ఈ జీవితానికి భగవంతుడు మనకిచ్చిన దానికి ఒక సార్థకత అనేది చేసుకొని హ్యాపీగా బతుకుదాం, హ్యాపీగా చనిపోదాం అని చెప్పేసి కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు నేను బ్రతుకున్నంతవరకు ఇంకెన్నో చేస్తానని కూడా మీకు మాటిస్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు గోపి ఫౌండేషన్ అధినేత శ్రీ గోపి గారికి ముందుగా మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదో కేక్ కటింగ్లతో ఏదో పెద్ద పెద్ద ర్యాలీలా కాకుండా ఆయన 10 మందికి ఇన్స్పైర్ ఉపయోగపడే పని, ఎందుకంటే రక్తదాతల కండి ప్రాణాలు నిలబెట్టండి అనే కాన్సెప్ట్తో ఇంతమందితో ఒక 50 మెంబర్స్తో ఆయనకి బ్లడ్ డొనేషన్ అంటే చాలా ఆనందం. ఎందుకంటే ఆయన నన్ను ఈరోజుతోనే ఇప్పుడు ఎందుకంటే గోపి కేర్ ఫౌండేషన్తో మొన్నటిదాకా నేను ఎన్నో సర్వీస్ కార్యక్రమం చూశాను, ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆ గోపి ఫౌండేషన్లో నేను కూడా ఒక సభ్యునిగా చేరి మిగతా వాళ్ళందరూ సభ్యులుగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం జననం మరణం ఈ మధ్యలో ఏం చేసామనే కాన్సెప్ట్ కావాలి, ఎంత సంపాదించాం ఎవరు ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఎందుకంటే మనం 5 ఏళ్ళు నోట్లో వెళ్తున్నాయంటే 10 మందికి మంచి చేస్తేనే ఆ కూడు మంచి మనసు మంచిగా వెళ్తుంది. దయచేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని గోపి ఫౌండేషన్ అధినేత గోపి గారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాం. జై హింద్. మా ఈ కార్యక్రమాల్లో ఎన్నో విషయాల్లో ఎంతో హెల్ప్గా మా ముందుకు వచ్చు మాతో సహకరిస్తున్నాం, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా గోపి కేర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాం, చేయబోయే వాటిని కూడా మీరు కూడా మాకు చేయూతని అందించాలని మేము అడుగుతున్నాము. ఈరోజు గోపి కేర్ ఫౌండేషన్ అధినేత అయిన మా సార్ గోపి గారికి జన్మదిన కార్యక్రమం, దాని గురించి మేము ఒక 50 యూనిట్లు మేము బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయం పరంగా మేము చాలా ఆనందిస్తున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాపులకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సానుభూతి అవసరం లేదన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పోరాడి తమ హక్కులను సాధించుకుంటామంటూ వెల్లడి. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, కుల మతాలకు అతీతంగా పేదల అభ్యున్నతికి వైకాపా పాటుపడుతుందంటూ వెల్లడి. ఘనంగా కాపు సేవా సమితి 11వ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.